పదేళ్లు సరిపోదు మాకు, 15 ఏళ్లు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా, మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు, రెండు అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందు దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు, ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరేళుతున్నారు రా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు. ఇద్దరికి బీజేపీయే కావాలట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. అర్థమవుతుందన్నా? రాజధాని పెద్ద ఆయన అంటున్నారు, రాజధాని ఏమైందమ్మా అని. ఏమైంది రాజధాని, ఉందానా? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు, ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు, సింగపూర్ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి. భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం, 3 ఇట్లా 1 అయినా అయిందా? 1 అయినా అయిందా? 1 కాలేదు. అందరికీ అన్నీ ఉన్నాయి కదా, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్ ఇచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను, కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా, వ్యవసాయం అంతా దండగైపోయింది, రైతులంతా అప్పులు పాలైపోయారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని సంవత్సరాలు పంట నష్టపోయారే, ఒక్కసారైనా 4000 కోట్ల రూపాయలు పక్కన పెట్టారా? ఒక్కసారైనా దాంట్లో నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రుణమాఫీ చేశాడు, రైతుకు నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది